రాము రాము, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళాడు? హలో, పరశురామ్ స్పీకింగ్. ఏమిటి రాము, ఒక్క మాట అన్న చెప్పకుండా వెళ్ళిపోయాం. విజయ్, చాలా కాలం తర్వాత ఈరోజు చెల్లెమ్మ పాట కారణంగా నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. సీతారాముల లాంటి మీ జంటని చూస్తూనే పరవశించిపోయాను. ఆ సంతోషంలో ఏం మాట్లాడాలో తెలియలేదు, అందుకే చెప్పకుండా వచ్చేశాను. ఐఎమ్ సారీ విజయ్. ఇట్స్ ఓకే. రేపే కదా నీ పుట్టినది. అవును, ఎక్కడున్నా నువ్వు నాకు శుభాకాంక్షలు చెప్తావని నాకు తెలుసు విజయ్. బాయ్. ఒరే లంబో, ఈ మారు జనం దగ్గర నుంచి కంప్లైంట్ వచ్చిందంటే నిన్ను లాకప్ లో కాదు, సెంట్రల్ జైల్లో తోసేయడం. సెంట్రల్ జైలు మనకేం కొత్త కాదు, మన మీద ఎవడన్నా రిపోర్ట్ ఇచ్చాడు పెట్టని కాల్చినట్టు కాల్చవతలు బారేస్తాను. ఈ లంబు దాదా సంగతి నీకు తెలియదు బే. వెళ్ళిపోయి. ఏ పిల్ల, మనకు ఉద్దోష చెయ్యి. ఏటి మావు, నన్ను తమాస పట్టిద్దామన్నా యాసం మార్చేసి మాట మార్చేస్తున్నావు? ఏయ్, నేనెవరినో నీకు తెలుసా? నా తలదేటి, నువ్వు ఎన్ని ఆశాలు వేసినా నేను క్షణంలో తెలుసుకోగలను. నన్ను కట్టుకోబోయేవాడివి, నా దోశ అంటే ప్రాణం పెట్టేవాడివి, నా చేతి చట్నీకి సంబరపడిపోయేవాడివి. ఇదిగో నీకోసం రెడీగా ఉంచాను, తిను మావా. ఏటి మావ అలసత్తున్నావు, నా చేతితో పెడితే కానీ తినవా? పెట్టు పెట్టు మావా. మన మనువు ఎప్పుడు ఎప్పుడేటి పిల్ల, మనం ఎప్పుడు ఎవరెడి ఈ రాత్రికి రెడి. ఏటి మామోయ్, ఇవాళ ఇంత ధైర్యంగా చెప్తున్నావు? ఇదంతా నీ దోషమహిమే. అబ్బా ఊరుకో మావా, మంత్రి గారితో చెప్పి ముహూర్తం పెట్టించు. తగలేదే కోణ. చుక్కమ్మా, దోశల చుక్కమ్మా, నువ్వు పెట్టే దోశలు తిని నీ తల్లో పూలు పెడదామని వచ్చానే చుక్కమ్మ. ఏటి మామ, ఇంతలోనే యాస మార్చేశావు? ఇప్పుడేగా రౌడీలాగా వచ్చి అబ్బా బుగ్గ గిల్లెళ్ళావు. రౌడీలా రావడం ఏమిటి వెర్రి మొహమా, నేను వచ్చింది ఇప్పుడేగా. పద పద, ముందు దోశ ఎడదు గారి. ఊరుకో మావా, అమ్మంతో ఆరు దోశలు మింగేశావు, ఎప్పుడూ లేనిది. అబ్బా నలిపి నలిపి. ఏమిటి నేను చాలే, ఊరుకో మావా, కొత్త సరసం నువ్వును. కొత్త సరసమా, రౌడీ గాడా. బజార్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఇలా చిందులు దొక్కుతున్నాడు, అసలేమైంది వీడికి? వదినా, అసలు వీడి చేష్టలు చూస్తుంటే మన డుంబు గాడేనా అనిపిస్తుంది. అయిపోయింది, నా పని పూర్తిగా అయిపోయింది. నేనేం పాపం చేశానని అందరూ నన్ను ఇలా అనుమానిస్తున్నారు. అమ్మగారు, మీరైనా చెప్పండి, నేను నేనే కదా. అవును, నువ్వు నువ్వేగా. చిన్నమ్మగారు, మీరు చెప్పండి, నా మొహం నాదే కదా. నీ మొహం నీది కాకపోతే ఇంకొకటి ఎలా అవుతుంది? నా మొహం నాదైనప్పుడు నేను లేకుండా నా మొహం లాంటి మొహంతో మరోడు ఉండటానికి ఎలా వీలవుతుంది చెప్పండి. డొంబు, నీకేదో గాలి సోకినట్టుంది, కాసిన వెనుకాల దిష్టి తీసుకొని అమ్మోలు కూర్చో. అయిపోటికి అసలు నా పరిస్థితి మీరు అర్థం చేసుకోరు ఏమిటండి? ఈ కత్తి లాంటి కత్తి ఇంకోటి ఉండొచ్చు, ఆ గిన్నె లాంటి గిన్నె ఇంకోటి ఉండొచ్చు, కానీ నా మొహం లాంటి మొహం ఇంకోటి ఉంటుందా చెప్పండి. వదినా, నువ్వు చెప్పినట్టే వీడికి ఏదో అయింది. దుంబు, దిష్టి తీసుకున్న తర్వాత కొంచెం మిరియాల కషాయం, నిమ్మకాయ రసం కూడా తీసుకో, పిచ్చి కుదురుతుంది. వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు, బజార్లో వాళ్ళు చూస్తే అలా అంటున్నారు. ఏదో జరుగుతుంది, అదేదో నేనే తెలుసుకుంటాను. హ్యాపీ బర్త్డే టు యూ బాస్. ఈ ఏళ్ళు మీరు చల్లగా బ్రతకాలి. బ్రతికే ప్రతి క్షణం ఒక సమస్యగా, ఒక సంఘర్షణగా ఉండే ఈ కాలంలో 1000 ఏళ్ళు ఎందుకు బ్రతకడం కేశవ? మీకోసం కాకపోయినా, మీ నీడలో బ్రతికే లక్షలాది పేదవాళ్ళ కోసమైనా మీరు 1000 ఏళ్ళు చల్లగా బ్రతకాలి. భోజనాలు కనుమ.
ఫోన్. నర్సమ్మా నువ్వు పట్టించు. అలాగే బాబు. హలో. హలో రాము, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా సందడి వినిపిస్తుంది. నిన్ను విష్ చేయడానికి చాలా మంది పెద్దలు వచ్చినట్టున్నారు. ఎంతో పెద్ద మనసున్న మనుషులు చాలా మంది వచ్చారు. ప్రేమాభిమానాలు ఆస్తిపాస్తులుగా ఉన్న మనుషులు చాలా మంది వచ్చారు. వెరీ గుడ్, ఐఎమ్ రియలీ హ్యాపీ. వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకుంటున్నట్టు స్వప్న ఈరోజు ఇక్కడికి రావటం లేదు. ఏ ఎందుకని? మీరు చెప్పిన దానికంటే ఎక్కువ సొమ్ము ఇచ్చి భుజంగరావు ఆమెను తన బంగ్లా తీసుకెళ్లిపోయాడు. డియర్ ఫ్రెండ్స్, మందు తప్ప వేరే ఏ ఇతర మజా ఉంటలేదని మీరు ఈ మధ్య చింతిస్తున్నారని తెలిసి లక్షలు ఖర్చు పెట్టి ఈ స్వప్నం ఇది మీ అందరికీ వరుస క్రమంలో రోజుకో స్వప్నం చూపిస్తుంది. ఆ తర్వాత దీనికి ఈస్ట్మన్ కలర్ స్వప్నం నేను చూపిస్తాను. వండర్ఫుల్ భుజంగరావు, ఇలాంటి ముచ్చటైన ఏర్పాట్లు చేస్తావు కనుకనే మీతో బిజినెస్ కైనా పార్టీ కైనా మేమంతా పరిగెత్తుకు వస్తాం. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నీ ఇష్టం వచ్చినప్పుడు రావటానికి ఈ తెరుచు కూర్చున్న పంకజం ఇల్లు అనుకున్నావా? భుజంగరావు, ఒళ్ళమ్ముకునే పంకజం ఇల్లు నీతి నిజాయితీ అమ్ముకునే నీళ్లు కంటే గొప్పతే తెలుసా? ఈ ప్రపంచంలో పరశురాం కోరుకున్నది మరో మనిషి అందుకోవడానికి వీల్లేదు. బాస్, పోలీసులకు ఫోన్ చేద్దాం. అందుకు నాకు అభ్యంతరం లేదు, కానీ పోలీసులు వచ్చాక విషయం బయటపడితే మీ పెద్దలకు మంట కలుస్తుంది, మీ పరువు బజార్న పడుతుంది, మీరు నవ్వులు పాలవుతారు. అందుకు సిద్ధపడితే ఫోన్ చేయి భుజంగం. వెరీ గుడ్, అలా బుద్ధిగా ప్రవర్తిస్తే నీ ఆయుష్ తీరే వరకు బ్రతుకుంటావు, లేదంటే అర్ధాశకుడు అయిపోతావు. గుర్తుంచుకో. చచ్చి, ఇంతకన్నా అవమానం ఇంకే ఉంది. ఈ భుజంగరావు నమ్ముకుని రావడం మందే పొరపాటు. నిజంగా వాడు భుజంగరావు మొహాన ఫ్యాన్ నీళ్ళు తల్లితో పనిచేశాడు. అదంట బాధం. అందమైన స్వప్నాన్ని అందరూ అందుకోవడానికి వీల్లేదు, అనుభవించడానికి అంతకంటే వీల్లేదు. ఈ స్వప్న ఈ పరశురాం సొంతం కనుక నా కళ్ళల్లోనే కరిగిపోతూ ఉండాలి. హలో, విజయ్ స్పీకింగ్. వాట్, పరశురాం రేప్ చేశాడా? నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. మిస్టర్ విజయ్, ఆ స్వప్నను పరీక్ష చేయడం వలన ఆమె బలాత్కారంగా చెరచబడిందని స్పష్టమవుతోంది. ఇదిగో రిపోర్ట్. చూడండి ఇన్స్పెక్టర్ బాబు, పశువు పాడు చేసిన పూల మొక్కలాంటి నా చెల్లెలు స్వప్న బ్రతుకు చూడండి. స్వప్న, ఏం జరిగిందో చెప్పు. పెళ్లి చేసుకొని అందరిలో కాపురం చేయాలని కలలుగని నా బతుకుని నాశనం చేశాడు ఆ పరిశ్రమ. రాక్షసులా మా కొంత మీదకి వచ్చి బలవంతగా నెట్టుకుపోయి నాకి గతి పట్టించాడు బాబు. ఏడవకమ్మా స్వప్న, ఏడవకు. ఈ లోకంలో ఇంకా న్యాయం బతికుంటే కాకి బట్టలు వేసుకుని ఈ పెద్ద మనుషులు నిజాయితీగా చట్టాన్ని రక్షించే వాళ్ళైతే ఆ పాపిష్టి వాణ్ణి శిక్షించే తీరుతారు, శిక్షించే తీరుతారమ్మా. రాము. అరే నువ్వా విజయ్, ఏమిటి ఇలా వచ్చావు? కమాన్ విజయ్, ఏమిటి ఎలా ఉన్నావు? ఏం జరిగింది? జరగకూడని సంఘటన జరగటం వల్ల నేను ఇక్కడికి ఆఫీసర్గా రావటం జరిగింది. రాము, ఇప్పుడు నువ్వు నాతో రావాలి. స్నేహితుడు ఆప్యాయంగా రమ్మంటే తప్పకుండా వస్తాడు ఈ పరశురాం. ఇంతకీ ఎక్కడికి విజయ్? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కా? ఎందుకు? అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి వారంట్తో సహా వచ్చాను. విజయ్, ఈ పరశురాం ఇంట్లో అడుగు పెట్టి ఈ పరశురాం ఎదురుగా నుంచుని వారెంట్ పేరుతో బెదిరించి అరెస్ట్ చేయడానికి వచ్చిన మొట్టమొదటి పోలీస్ ఆఫీసర్వి నువ్వే విజయ్, నువ్వే. సారీ రామ్, నేను ఇక్కడికి వచ్చింది నిన్ను బెదిరించడానికి కాదు, నా బాధ్యత నిర్వర్తించడానికి. ఐసి, ఏ నేరం కారణంగా అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చావు? ఒక ఆడపిల్లను మానభంగం చేసినందుకు. నేను మానభంగం చేయటమా? అవును.
స్వప్ననే అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొచ్చి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నువ్వు అని ఎవరన్నారు? చూసిన సాక్షులు చెప్పారు. బలాత్కరించబడిన స్వప్న చెప్పింది. ఆ సాక్షులు అబద్ధం చెప్తున్నారు, ఆ స్వప్న కూడా అబద్ధం చెప్తుంది. ఇదంతా కావాలని కల్పించబడ్డ కట్టు కదా. నేను వెంటనే స్వప్నను చూడాలనుకుంటున్నాను. అందుకు అవకాశం లేదు రామ. ఇక ముందు నువ్వు స్వప్నను కలుసుకోబోయేది లాయర్ల సమక్షంలో కోర్టులోనే. గెట్అవుట్ విజయ్, గెట్అవుట్. మన స్నేహం మీద గౌరవం ఉంటే వెంటనే వెళ్ళిపో రాము. స్నేహం కారణంగా వృత్తికి నేను అన్యాయం చేస్తే ఈ లోకంలో స్నేహం అనే పదానికే గౌరవం పోతుంది. ఇప్పుడు నాకున్నవి రెండే మార్గాలు. స్నేహం కోసం బాధ్యతను విస్మరించి వృత్తికి రాజీనామా ఇవ్వటం, లేదా డ్యూటీ కోసం స్నేహానికి కూడా తలవంచకుండా నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం. నన్నేం చేయమంటావో నువ్వే నిర్ణయం చెప్పు. ఆల్ రైట్ విజయ్, ఒక బాధ్యత గల ఆఫీసర్గా నా స్నేహితుడు పది కాలాల పాటు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే నీతో పోలీస్ స్టేషన్కి రావాలనుకుంటున్నాను. కానీ ఒక విషయం గుర్తుంచుకో, చట్టం న్యాయం అబద్ధాన్ని నమ్మి నాకు అన్యాయంగా శిక్ష విధిస్తే అందుకు కారకుడివి నువ్వే అవుతావు. నువ్వు నిజంగా నిర్దోషి అయితే నీకు న్యాయం జరిగేటట్టు చూసే బాధ్యత నాది. ఐ ప్రామిస్ యూ. ఓకే, నేనిప్పుడు నీతో వచ్చేది చట్టానికి కట్టుబడి కాదు, నువ్వు తెచ్చిన వారంట్కి తలవంచి కాదు. నా స్నేహితుడివైన నీ మాట నమ్మి నీకోసం వస్తున్నాను. నువ్వు అన్నమాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. కమాన్, లెట్స్ గో. ఏమిటన్నయ్యా, అన్నం తినకుండా ఏదో ఆలోచనలో ఉండిపోయావు? ఏమీ లేదని ఒక్క మాట అన్నంత మాత్రం సరిపోతుంది అనుకున్నారా? ఈ మధ్య మీరు ఏ రోజు సరిగ్గా కడుపు నిండా భోజనం చేశారు, కంటే నిద్రపోయారు. రాత్రి మగలు ఆలోచనతో పిచ్చివాళ్ళ తయారవుతున్నారు. దీనికి అంతటి కారణం ఆ పరసామేగా? వాణ్ణి మాట అంటేనే తప్పంటారా? మీకు మనశ్శాంతి లేకుండా చేసేవాణ్ణి ఏమన్నా తప్పులేదు. తప్పులు చేయటమే వృత్తిగా పెట్టుకున్న మనిషి గురించి, చట్టం పట్టుకోవాలనుకునే మనిషి గురించి మీరెందుకండి ఆలోచించడం? అలాంటి నేరస్తుని మర్చిపోవాలండి. ఏ మనిషి అమ్మ కడుపులోంచి నేరస్తుడిగా ఈ లోకంలో అడుగు పెట్టడం? కాలవనే ప్రవాహంలో, విధనే తుఫాన్లో చిక్కుని చుట్టూ ఉన్న మనుషులు పరిస్థితులు కారణంగా నేరస్తుడవుతాడు. పాపం పరశురాం కూడా అలాంటి దురదృష్టం. పరశురాం, పరశురాం, నేరస్తుని అరెస్ట్ చేసి బహుమానాలు బంగారు పథకాలు పొందిన మీరు నేరస్తుని వెనకేసుకొస్తారెందుకు? ప్రతి క్షణం అతనే తలుచుకుంటారెందుకు? లక్ష్మి, ఈ విజయ్ జీవితంలో అనుక్షణం పరశురాం పేరే తలుచుకుని తీరతాడు, తలుచుకుని తీరాలి. ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కూడా ఈ విజయ్ గుండెల్లో మారుమృగే పేరు పరశురామే. నాకు పుట్టుకునిచ్చింది తల్లిదండ్రులే అయినా, ఈ బ్రతుకునిచ్చింది పరశురామే. నేను చదువుకునే రోజుల్లో తను చెమటోడ్చి సంపాదించిన డబ్బుతో ఫీజు కట్టి నన్ను పరీక్షలకు పంపేవాడు. ఈ రోజు సూపరింట ఆఫ్ పోలీస్ అయి ఆఫీసర్ అనే బ్యాడ్జ్ నేను ధరించాను, నేరస్తుడనే ముద్ర తను భరించాడు. ఆ రోజు పరశురాం ఈ స్నేహితుడి కోసం తన బ్రతుకును త్యాగం చేసి ఉండకపోతే అప్పుడు నా పరిస్థితి, చదువు లేక, సరైన ఉద్యోగం లేక, కట్టుకున్న భార్యకు పట్టెడు అన్నం పెట్టలేక, సమాజంలో ఏ విలువ లేక ఎందుకు కాకుండా పోయేవాడిని. ఈ రోజు నేను చేస్తున్న ఉద్యోగం, అనుభవిస్తున్న ఐశ్వర్యం, ఉంటున్న ఇల్లు, తింటున్న తిండి అన్ని ఆ పరశురాం త్యాగానికి ఫలితం లక్ష్మి. అందుకే చేతులెత్తి ప్రార్థిస్తున్నాను, పొరపాటు కూడా నా పరశురాం గురించి ఒక్క మాట కూడా అనొద్దు ప్లీజ్.